హలో ఫ్రెండ్స్, సో ఇదే వచ్చేసి మనకి కుష్ మహల్. సో దీన్నే సితాబ్ ఖాన్ ప్యాలెస్ అని కూడా అంటారు. అండ్ ఆర్చ్ చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఒక్కొక్క ఆర్చ్ అనేది ఏ విధంగా ఉన్నది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, లెట్స్ గో. సితాబ్ ఖాన్ ప్యాలెస్ అని ఎందుకు అంటారు అంటే, సీతాపతి రాజు అనే ఒక జమీందార్, సో దీన్ని నిర్మించడం వల్ల దానికి అతడు నవాబుల కాలంలో ఆ టైంలో వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల, బహమణి కాలం సంథింగ్ అరౌండ్ వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల, సో సితాబ్ ఖాన్ చెప్పేసి పేరు వచ్చిందని చెప్పి చాలామంది అంటారు. సో మనకు కూడా ప్రాపర్గా తెలియదు. కాకపోతే సీతాపతి రాజు అని చెప్పేసి అతను ఈ ప్యాలెస్ని కట్టేసి కాకతీయుల కాలం నాటి చరిత్ర ప్రపంచం మొత్తాన్ని తెలియాలి అని చెప్పేసి ఈ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. సో చూసినట్లయితే ఈ ప్యాలెస్ ఆర్చ్లు ఉన్నాయి కదా, ఆర్చ్లు అనేవి చాలా బలమైన బండలతో, అంటే హెవీ రాక్ కన్స్ట్రక్షన్ అన్నట్టు అది. సో రాక్స్ అన్ని కూడా పైన ఉన్నటువంటి వుడ్ ఏవైతే ఉన్నాయో చెక్కల మీద డిపెండ్ అయిపోయి స్టేబుల్గా ఉంటాయి. సో చూడండి, ఇది చాలా హైట్లో ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అవి బండలు వచ్చేసి ఆర్చ్ ఏదైతే ఉన్నదో హెవీ రాక్స్తోనే నిర్మించబడింది అన్నట్టు. అండ్ దీన్నే కుష్ మహల్ అని ఎందుకు అంటారు అంటే, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఆ మధ్యలో ఒకటి ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్లో ఏంటంటే వాటర్ వచ్చినప్పుడు చాలా మంది పర్యాటకులు ఈ ఫౌంటైన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అందరూ అట్లా హ్యాపీగా ఫీల్ కావడం వల్ల దీన్నే కుష్ మహల్ అని చెప్పేసి పిలవడం జరిగింది పేరు. అందుకోసమే దీనికి కుష్ మహల్ అని పేరు వచ్చింది. సో అది కుష్ మహల్ వెనుక ఉన్నటువంటి హిస్టరీ. అండ్ చూసారు కదా, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ చాలా బ్యూటిఫుల్ వీడియోస్ ఇచ్చిన. సో అవి కుష్ మహల్కి సంబంధించిన వీడియోస్ మీకు ఈ వీడియోలో వస్తాయి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అంటే చాలామంది ఇట్లాంటి ప్లేసెస్ చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ చూడండి. సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో వరంగల్లో కూడా ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్నదని చాలామందికి తెలియదు. సో వరంగల్లో ఉన్నవాళ్ళు, వరంగల్ని లైక్ చేసేవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి కంపల్సరీ లైక్ కొట్టండి. చూడండి ఎంత ఫైన్ ఆర్కిటెక్చర్ అంటే, అంత హెవీ బండలతోని ఒక ఆర్చ్ తయారు చేసి ఆర్చ్ని అలా సెట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అండ్ ఈ మిడిల్లో వచ్చేసి మనకి ఫౌంటైన్ ఉంది, చెప్పిన కదా. ఈ ఫౌంటైన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ కావడం వల్ల దీనికి కుష్ మహల్ అని చెప్పేసి పేరు వచ్చిందంట. అండ్ ఈ ఫౌంటైన్ చుట్టూ కూడా మనకి చుట్టుపక్కల దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవతా విగ్రహాలు అన్నీ కూడా చాలా వరకు మొత్తం విరగొట్టడం జరిగింది. బహమణి సుల్తాన్లు అంట, నవాబులు అంట, తుగ్లక్ బ్యాచ్ అంట. సో వీళ్ళందరూ వచ్చి వీటిని అన్నిటినీ కొద్దిగా విరగొట్టడం వల్ల ఏమైంది అంటే, మనకి చాలా విగ్రహాలు కూడా అంటే తలలు లేకుండా ఉండడం, ఏనుగులు ఇట్లా తలలు లేకుండా కనిపించడం, సో ఇవన్నీ మనం చూడవచ్చు ఇక్కడ. అండ్ పక్కనే వచ్చేసి మనకి కిలవరంగల్ ఫోర్ట్ ఉన్నది, అది ప్రీవియస్ వీడియోలో మనం చూడవచ్చు. ఇది వచ్చేసి కుష్ మహల్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ మై ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.